ఆయన విజయవాడలో 52వ డివిజన్ కార్పొరేటర్ అంతకు మించి సీనియర్ ఎన్టీఆర్ కి ఆ వీర అభిమాని ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ఆయనతో చాలా సన్నిహితంగా మెలికారు అలాంటి వ్యక్తికి ఇంద్రకీలాద్రిపై అవమానం జరిగింది కనక దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్న ఉమ్మడి చంటిని పోలీసులు అడ్డుకున్నారు అంతేకాదు నిర్దాక్షిణ్యంగా గెంటేశారు దీనిపై ఉమ్మడి చంటి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు పెద్దైన అభిమాని అంటే ఎవరైనా గౌరవించేది లేదని పరిస్థితి వచ్చి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అవమానాలు జరుగుతున్నాయని వాపోయారు ఉమ్మడి చంటికి జరిగిన అన్యాయంపై అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉపాధ్యక్షుడు వడ్డిల్లి సాంబశివరావు ఖండించారు వెంటనే పోలీసులు కార్పొరేటర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన విజయవాడలో 52వ డివిజన్ కార్పొరేటర్ అంతకు మించి సీనియర్ ఎన్టీఆర్ కి వీర అభిమాని ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ఆయనతో చాలా సన్నిహితంగా మెలికారు అలాంటి వ్యక్తికి ఇంద్రకీలాద్రిపై అవమానం జరిగింది కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్న ఉమ్మడి చంటిని పోలీసులు అడ్డుకున్నారు అంతేకాదు నిర్దాక్షిణ్యంగా గెంటివేశారు దీనిపై ఉమ్మడి చంటి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు పెద్దైన అభిమాని అంటే ఎవరైనా గౌరవించేది లేదని పరిస్థితి వచ్చి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అవమానాలు జరుగుతున్నాయని వాపోయారు ఉమ్మడి చంటికి జరిగిన అన్యాయంపై అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉపాధ్యక్షుడు వట్టిల్లి సాంబశివరావు ఖండించారు వెంటనే పోలీసులు కార్పొరేటర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇక ఈ విషయంపై మంతు పాటు మాట్లాడడానికి అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉపాధ్యక్షుడు వడ్డేలి సాంబశివరావు గారు ఉన్నారు లైన్ లో మాట్లాడదాం సాంబశివరావు గారు సాంబశివరావు గారు చెప్పమ్మా నమస్కారం అండి నమస్తమ్మా ఈ ఘటనను వింటూ ఉన్నాం మీ దగ్గరికి వచ్చిందా ఈ ఘటన దీనిపై ఏ విధంగా స్పందించారు పోలీసులు నెట్టేయడం చూస్తూ ఉన్నాం చంటి గారిని దీనికి సంబంధించి చెప్పండి అమ్మా అభిమాన సంఘాలు పెద్దయిన చదివిన తర్వాత మేము ఏకాకులు పోయమ్మా ఒంటరిగా అయిపోయినామ్మా ఇది మాకు చాలా సార్లు అవమానాలు జరుగుతున్నాయి అమ్మా ఎన్టీఆర్ అభిమానులు అంటే ఎవరు లెక్క చేయట్లేదమ్మా మా పార్టీ పెద్దలకి మా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విన్నవించుకుంటున్నాం అలానే బాలకృష్ణ గారికి అలానే రామకృష్ణ బాబు కూడా చాలా సార్లు విన్నవించుకున్నామ్మా మాకు అవమానాలు బాగా జరుగుతున్నాయి అమ్మా పెద్ద ఆయన ఉంటే మేము ఆయన కూడా చెప్పుకునేవాళ్ళు మాకు ఎవరు దిక్కులేరమ్మా ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారును బాలయ్య బాబు గారిని మమ్మల్ని చూడాలమ్మా మాకు పోలీసు మీ పార్టీ అధిష్టానం కూడా మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతున్నామ్మా మా చంటికి జరిగిన అవమానం మామూలు అవమానం కాదమ్మా అతను 2 సార్లు కార్పొరేటర్ గా పనిచేసాడమ్మా విజయవాడలో ఎన్టీఆర్ అంటే వీరాభిమానికి పాప మన ఫ్యామిలీ తోటి పండుగ రోజున అమ్మవారిని చూద్దామని వెళ్తే గేట్ అవతల ప్రత్యక్షంగా మీకు వీడియో కూడా పంపించానమ్మా నెట్టేశారమ్మా పోలీసు వాళ్ళు చెప్పండి ఎందుకు నెట్టేవలసి వచ్చిందంటారు పోలీసులు అంటే ఒక భక్తుణ్ణి నెట్టేచ్చే పరిస్థితి రాదు అంటే అంటే చెప్తారు లేదా క్యూ లైన్ లో వెళ్ళమని లేదా అలా అయినా చెప్తారు కానీ నెట్టించాల్సిన అవసరం అక్కడ ఏమొచ్చిందంటారు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అక్కడ స్థానికుడు కార్పొరేటర్ అమ్మయ్యన అదే కూడా కాకుండా అభిమాన సంఘాలకి మా జిల్లా ఉపాధ్యక్షుడు అమ్మా నేను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాలకి ఉపాధ్యక్షుడు అమ్మా ఆల్ ఇండియాకి అయితే నేను నాకు వచ్చేసి ఏడుస్తున్నాడమ్మా ఆత్మహత్య చేసుకున్నాను కూడా అంటే వద్దని మేము సద్మాయించామమ్మా అతను చెప్పుకున్నాడు కూడా నేను ఎన్టీఆర్ వీరాభిమాన్ అయ్యా
నేను జిల్లా ఉపాధ్యక్షుడిని మరియు నేను కార్పొరేటర్ రెండు సార్లు గెలిచినాను కూడా. ఏ ఎన్టీఆర్ అభిమానులు అయితే మాకు లెక్క అవతల అవతలు ఎట్టేసి భార్య పిల్లలతో సహా అవతలు గెట్టేశారమ్మా. ఇది చాలా గౌరవమ్మా. నేను బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. అలానే మా బాలయ్య బాలకృష్ణ గారికి కూడా తెలియజేశాను. ఇప్పుడే అమెరికాలో ఉన్నమా మన రామకృష్ణ బాబు కూడా చెప్పానమ్మా. ఇది చాలా తీవ్రంగా మేము అభిమాన సంఘాల తరపు నేను ఖండిస్తున్నానమ్మా. బాబు గారికి కూడా ఈ విషయం తెలియజేస్తున్నానమ్మా. ఏదైనా పోలీసులు క్షమాపణ చెప్తేనే మా అభిమాన సంఘాల వాళ్ళు శాంతపడతారమ్మా. లేకపోతే ఉద్యమాలు చేయడానికి మేము రెడీలో ఉన్నామమ్మా. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటండి? లేదు మా ఎవరైతే పోలీసులు నెట్టబడ్డాడో ఎన్టీఆర్ వీరాభిమానులైన మమ్మల్ని వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పి మా అధిష్టానం ఎదుట అధిష్టానం మా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ముందు మాకు ఈ అవమానం చేయాలి. మా అక్కడ మా శాఖ చంద్రశేఖర్ అని ఒక అభిమాని కూడా ఉన్నారమ్మా. అతను కూడా వాళ్ళు వాళ్ళు లెక్క చేయకుండా ఏది అడిగినా ఎందుకు మేము నెట్టేసి అంటే ఆయన కూడా కేర్లెస్ గా మాట్లాడమ్మా. విజయవాడలో ఉంటాడమ్మా చంద్రశేఖర్ గారు అని ఆయన కూడా అవమానం జరిగిందమ్మా. ఈ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అవమానం లేకుండా మేము ఉంటున్నామమ్మా. మా గౌరవం ఇవ్వాలమ్మా మా పార్టీ అధిష్టానం సరే మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నామమ్మా. రైట్ మీరు మా యొక్క బీఆర్కే ఛానల్ కి మా యొక్క బాధను అర్థం చేసుకుని ప్రచారం చేసినందుకు గొల్ల రామకృష్ణ గారికి మా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం అమ్మా. రైట్ సామశివరావు గారు థ్యాంక్ యూ అండి.